సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వని చాలామందికి ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ అయ్యాక ఫేమ్తో పాటు నేమూ తెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా కూడా ఫోకస్ మాత్రం కొంతమంది పైన మాత్రమే ఉంటుంది. అలా ప్రస్తుతం బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్లో అభిజిత్ ఒకరు. అంతకుముందు అభిజిత్ మనందరికీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరోగా తెలుసు, కానీ ఈ షో ద్వారా అభిజిత్ నిజ జీవితంలో ఎలా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ 11వ తేదీన పుట్టిన అభిజిత్ కిండర్ గార్డెన్ వరకు చైతన్య విద్యాలయాల్లో చదివారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కినేని అఖిల్ కూడా చైతన్య విద్యాలయంలోనే చదివారట. అభిజిత్ ప్రైమరీ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ మదనపల్లిలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో చదివారు. హైదరాబాద్లో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్గా చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు శేఖర్ కమ్ముల అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు అభిజిత్ ఫోటోలని ఒక సోషల్ మీడియా నెట్వర్కింగ్ వెబ్సైట్లో చూసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని అడిగారట. అలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అమల అక్కినేని కొడుగ్గా ఆ పాత్రలో నటించాడు అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అరేరే సినిమాలో నటించాడు. మిర్చి లాంటి కుర్రాడు, రామ్లీలా సినిమాల్లో కూడా అభిజిత్ యాక్ట్ చేశాడు. పెద్ద స్క్రీన్పై మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్పై కూడా పెళ్లిగోల అనే వెబ్ సిరీస్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ షో ద్వారా మనందరికీ ఇంకా చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అభిజిత్ ఇప్పుడు జెన్యున్గా ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ బిగ్ బాస్ హౌజ్లో మోనాల్ అలాగే హారిక జోర్దార్ సుజాతలతో ఎంతో కలివీడిగా ఉంటూ లాస్యతో పాటు ఎంతో మందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడు. ముఖ్యంగా మోనాల్తో అభిజిత్ టైం స్పెండ్ చేయడం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అభిజిత్ అఖిల్ సార్దకిద్దరూ మోనాల్ కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారని, అలాగే రీల్ లైఫ్లో ఆర్యాటు ప్రేమదేశం సినిమాలను గుర్తుకు తెచ్చేలా వీళ్ళ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు అంటున్నారు జనాలు. మరి చూద్దాం ముందు ముందు ఎలాంటి మ్యాజికల్ చేస్తాడు అభిజిత్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.